ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీటీవీ జాబ్స్, యువర్ ఫేవరెట్ జాబ్ అప్డేట్స్ ఛానల్. మనం డైలీ కొన్ని టెక్నికల్ టిప్స్ చూస్తున్నాం కదా, అలాగే ఈరోజు నేను చెప్పబోయే టెక్నికల్ టిప్ ఏంటి అంటే, ఇది చాలా యూజ్ఫుల్ టిప్. జనరల్గా మనం మొబైల్కి అందరం లాక్ పెట్టుకుంటాం, ఇప్పుడు అది కామన్ అయిపోయింది. ప్యాటర్న్ లాక్ కానీ, పిన్ లాక్ కానీ, ఫింగర్ ప్రింట్ కానీ, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాక్స్. అలాగే ఈ లాక్ మనం ఈ మొబైల్ని అక్కడ పెట్టేసి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మర్చిపోయి స్నానానికి లైక్ టేబుల్ మీద వదిలేసి బయటికి ఇంట్లో ఛార్జింగ్ పెట్టి బయటికి వెళ్ళిపోవటం, లేదా ఫ్రెండ్స్ రూమ్లో వదిలేసి వెళ్ళిపోవటం, లేదా ఆఫీస్లో మర్చిపోయి వెళ్ళిపోవటం, ఇట్లా జరిగినప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరన్నా తీసుకుని మొబైల్ ఓపెన్ చేయాలని ట్రై చేసినా, ఆ ప్యాటర్న్ ఓపెన్ చేయాలని ట్రై చేసినా, ఫింగర్ ప్రింట్ లాక్ ట్రై చేసిన, పిన్ నెంబర్ ఓపెన్ చేయాలని ట్రై చేసిన మనకి తెలుస్తుంది. అంటే ఎవరు ఓపెన్ చేయడానికి ట్రై చేశారు అనేది తెలుస్తుంది. అది ఎలాగో అంటే వాళ్ళ ఫోటో క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ అయ్యింది అనేది వాళ్ళకు కూడా తెలియదు. అది ఎలాగో అనేది ఇప్పుడు మనం చూద్దాము. దానికి ఏ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అది ఎలా మనకి యూజ్ అవుతుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీ మొబైల్ ఓపెన్ చేయండి, ప్లేస్టోర్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత థర్డ్ ఐ THIRD థర్డ్ EYEI థర్డ్ ఐ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి. పర్మిషన్స్ అడుగుతుంది, అన్నిటికీ అలౌ చేసేయండి. అది అడిగిన పర్మిషన్స్ అన్నీ ఇవ్వండి, ఏం ఆలోచించవద్దు. వెరీ సెక్యూర్, మీరేం భయపడే అవసరం లేదు. ఎన్ని అన్లాక్ అటెంప్ట్స్ కొడితే ఫోటో తీయాలి అని అడుగుతుంది. 1 అని పెట్టాను, ఒక్కటి తప్పు కొట్టినా ఫోటో తీయాలి అని. ప్రజెంట్ ఫొటోస్ ఏం లేవు. సో ఇప్పుడు ఏంటంటే, ఏదైనా సరే ఒక లాక్ని రాంగ్ కొట్టారు అనుకోండి, ఇది ఆటోమేటిక్గా ఫోటో తీయాలి. సో ఇప్పుడు ఏంటంటే, ఈ లాక్ స్క్రీన్ ఏదైతే మనం స్క్రీన్ లాక్ చేస్తామో, స్క్రీన్ లాక్ చేసిన తర్వాత ఓపెన్ చేయాలి అంటే రాంగ్ అటెంప్ట్ కొడితే ఇది ఆటోమేటిక్గా చేసేయాలి, ఫోటోని తీయాలి. సో ఇప్పుడు నేను స్క్రీన్ లాక్ చేస్తున్నాను, చూద్దాము. ఇప్పుడు చూడండి, నాకు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసింది 1 రాంగ్ అటెంప్ట్ ఇన్ యువర్ లాక్ స్క్రీన్ అని. సో ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి చూద్దాము, ఎవరు రాంగ్ అటెంప్ట్ చేశారు అనేది. సీ హియర్ ఫోటో కనిపిస్తుంది, ఎవరు రాంగ్ అటెంప్ట్ చేశారు అనేది వాళ్ళ ఫోటో ఇలా వచ్చేస్తుంది. సో దీంట్లో ఏంటంటే, మనం సెట్టింగ్స్లో ఇంకా కొన్ని సెట్టింగ్స్ మనం సెట్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్ బ్యాకప్, ఈ ఫొటోస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా గూగుల్ డ్రైవ్కి వెళ్ళిపోతాయి. స్టోరేజ్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేది, ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. కావాలంటే వీటిని షేర్ చేసుకునే ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు, వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు ఎవరు రాంగ్ అటెంప్ట్ చేశారు అనేది. సో ఇలా మనకి ఈ యాప్ అనేది మన మొబైల్ని ఎవరైనా యాక్సెస్ చేసినప్పుడు, రాంగ్ పిన్ ఎంటర్ చేసినప్పుడు ఓపెన్ చేయడానికి ఆటోమేటిక్గా వాళ్ళ ఫోటోని తీసి స్టోర్ చేసేస్తుంది, మనం తర్వాత చూసుకోవచ్చు. ఇలా ఈ యాప్ మనకు ఉపయోగపడుతుంది.
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.